హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానర్ రెసిపీ సెసిటీలో. పన్నీర్ కర్రీని సింపుల్ వేలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేద్దాం. ముందుగా దీనికోసం 200 grams వరకు పన్నీర్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ క్యూబ్స్గా కట్ చేసి తీసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నట్టు పన్నీర్ క్యూబ్స్ అనేవి ఈ సైజులో వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్ క్యూబ్స్లోకి 1/4 teaspoon చొప్పున ఉప్పు, కారం, పసుపు అలాగే గరం మసాలాను యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ పొడులన్నీ పన్నీర్ క్యూబ్స్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు పక్కనుంచుకొని ఇప్పుడు 2 medium size ఉల్లిపాయలు అలాగే 2 medium size టొమాటోలను తీసుకొని సపరేట్గా ఉల్లిపాయలు కాస్త బరకగా, టొమాటోలు అనేవి మెత్తని ప్యూరీగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 4 tablespoons వరకు ఆయిల్ని వేసుకోండి. కర్రీ ఇంకా టేస్టీగా ఉండాలంటే ఆయిల్కి బదులు బటర్ని యాడ్ చేసుకోండి. సో ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసేసినా పన్నీర్ అనేది గట్టిగా రబ్బర్లాగా అయిపోతుంది. సో జస్ట్ ఒక 2 to 3 minutes పాటే, అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని వెంటనే ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి ఒక బిర్యానీ ఆకు, 1 inch దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 యాలక్కాయ అలాగే 1/2 teaspoon వరకు జీలకర్ర వేసుకోండి. ఈ స్టేజ్లో మీకు ఆయిల్ సరిపోదనుకుంటే మరి కాస్త ఆయిల్ని వేసుకోవచ్చు. అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ నుంచి పచ్చివాసన పోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 tablespoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ప్యూరీ అంతా చిక్కపడి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో టొమాటో ప్యూరీని సరిగ్గా కుక్ చేయకపోతే కర్రీ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఈ స్టేజ్లో 2 tablespoons వరకు కారం, 1 tablespoon వరకు ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon వరకు పసుపు వేసి ఈ పొడులు కూడా పచ్చివాసన పోయే వరకు 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 cup వరకు పెరుగుని బాగా చిలుక్కొని వేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కటి పెరుగునే 1-2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకుని ఇలా చిలికిన పెరుగును మాత్రమే వేస్తున్నా. పెరుగు చిలక్కోకుండా వేసేస్తే అలాగే గడ్డలు గడ్డల్లాగా ఉంటుంది. సో ఇలా పెరుగు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 3-4 నిమిషాలకి ఇలా గ్రేవీ నుంచి ఆయిల్ వదులుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 1.5 cups వరకు నీళ్ళని వేస్తున్నా. నీళ్ళు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ గ్రేవీని బాగా మరగనివ్వండి. గ్రేవీ మరుగుతున్నప్పుడు మాత్రమే ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి. అప్పటి వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 teaspoon వరకు కస్తూరి మేతిని కాస్త చేతితో క్రష్ చేసి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మరీ చిక్కగా కుక్ చేసేస్తే చల్లారేటప్పటికీ కర్రీ అనేది చాలా చిక్కగా అయిపోతుంది. సో మరీ చిక్కగా కాకుండా, మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హాట్ హాట్గా రైస్లోకైనా రోటీస్లోకైనా సర్వ్ చేసుకోండి. ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అయిన హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.